పారు ఒక పది సంవత్సరాలున్న అమాయకమైన అమ్మాయి తనకి జుట్టు రాకపోవడంతో బట్టతలతో ఉండేది చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఇంకా స్కూల్లో అందరూ పారుని బట్టతల పిల్ల అని పిలిచేవారు అప్పుడప్పుడు ఆ మాటలకి చాలా బాధపడేది ఇది చూడు పూజ నిన్న మా అమ్మ మార్కెట్ నుండి కొత్త హెయిర్ పెన్ తెచ్చింది అరే చీట ఇది చాలా బాగుంది నాకు కూడా ఇలాంటి టిన్స్ తెప్పిస్తావా ఆహా తప్పకుండా అరే జాగ్రత్త అయ్యో పడేసావా ఏ బట్టల పిల్ల ఇలా రావే వస్తున్నా హెయిర్ పేస్ట్ తీసివ్వు థ్యాంక్ యూ నీకు కావాలంటే చెప్పు నీకోసం కూడా ఒక సెట్ తెప్పిస్తాను నా కొద్దిని సీతల్ నీకు పిచ్చా శీతల్ ఈ తలపై తను ఎక్కడ పెట్టుకుంటుంది తను బట్టతల పిల్ల కదా అయ్యో నేను మర్చిపోయానే నీకు ఉంది కదా అప్పుడే అక్కడికి క్లాస్ టీచర్ వస్తుంది ఇక పిల్లలందరూ నిలబడతారు గుడ్ మార్నింగ్ పిల్లలు మీ అందరికీ మన స్కూల్లో పెద్ద ఫ్యాషన్ షో అవ్వబోతోంది ఆ ఫ్యాషన్ షోకి మీ అందరూ రెడీగా ఉండాలి పొగరే మేం కూడా అందంగా ఉంటాం కదా నువ్వు నీ కోసం ఎందుకలా అనుకుంటున్నావు అదేం లేదే నా ఉద్దేశం అది కాదు అందరూ కూడా అందంగా రెడీ అవ్వండి కానీ నేను ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని కాబట్టి మా అమ్మ నాన్న నా కోసం కాస్ట్లీ డ్రెస్సెస్ కొని చేస్తారు కానీ మీ అమ్మ నాన్న జాబ్ చేస్తున్నారు కదా అందుకే నీకంత కాస్ట్లీ డ్రెస్సెస్ కొనివ్వలేరు కదా ఇంకా నా జుట్టు కూడా చాలా పొడుగ్గా మరియు అందంగా ఉంటుంది నేను నా జుట్టుని పార్లర్లో ఏదైనా మంచి స్టైల్ చేయించుకుని వస్తాను కానీ మీ అందరి జుట్టు చాలా చిన్నది శీతల్ మాటలు విని పూజాకి చాలా కోపం వస్తుంది కాని అప్పుడు ఏమీ అనదు పారు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఎలాంటి స్కూల్లో మన పాపం జాయిన్ చేశారండి అందరూ తన్నే ఏడిపిస్తున్నారు ఎప్పటివరకు భరిస్తుందండి చాలా కష్టంగా స్కూల్లో సీట్ దొరికింది అది కాక మన బడ్జెట్లో కూడా ఉంది ఇంకా పిల్లలంటావా ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకోవడం పిల్లలు అలవాటు పారు మనం ఎప్పుడూ వేరే వాళ్ల జోక్స్ ని పట్టించుకోకూడదు అన్నీ పట్టించుకుంటూ పోతే మనం జీవితంలో ముందుకు సాగలేమమ్మా మరుసటి రోజు పారు స్కూల్ కి బయలుదేరుతుంది రోజు వెళ్ళే దారి నుండి కాకుండా వేరే దారిలో వెళ్తూ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకో స్కూల్ కి వెళ్ళాలని లేదు నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు జుట్టు ఎందుకు లేదు అందరిలాగా నాకు కూడా జుట్టు ఉండి ఉంటే నేను కూడా ఎంత అందంగా ఉండేదాన్నో కదా అప్పుడే పారుకి ఏవో అరుపులు వినిపిస్తాయి కాపాడండి కాపాడండి నేను ఈ గుంటలో పడిపోయాను నాకు సహాయం చేయండి అయ్యో ఎవరు మీరు ఆగండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను ఆమెని కాపాడాలంటే నాకు తాడు కావాలిగా ఏం చేయాలి అప్పుడు ఒక తాడు కనిపిస్తుంది గుంటలో పడిన ఆమెని ఆ తాడు సహాయంతో బయటికి తీసుకొస్తుంది నీకు చాలా చాలా ధన్యవాదాలు పాప నువ్వు నన్ను బయటికి తీసి నా ప్రాణాలు కాపాడేవు ఏం పర్వాలేదు మీరు కష్టంలో ఉన్నారు మా అమ్మ అంటుంది ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మనం తప్పకుండా సహాయం చేయాలని నా పేరు సోఫియా నేనొక మెజీషియన్ని నేను మా ఇంటికి తిరిగి వెళ్తుంటే చీకట్లో నాకు ఈ గుంట కనిపించలేదు అప్పుడు నేను దీనిలో పడిపోయాను మీరు మెజీషియన్ అయితే మరి ఈ గుంట నుండి ఎందుకు బయటికి రాలేకపోయారు ఎందుకంటే నా మ్యాజిక్ కేవలం వేరే వాళ్లపైనే పనిచేస్తుంది నాపైన పని చేయదు నువ్వు నాకు సహాయం చేశావు చెప్పు నీకేం కావాలి నీకేం కావాలన్నా సరే నేను నా మ్యాజిక్తో నీకు ఇస్తాను మీరు మ్యాజిక్తో ఏదైనా ఇవ్వగలరా తప్పకుండా ఇస్తాను నువ్వు అడుగు నా వల్లైతే నేను ఇస్తాను మీరు నా తలపై జుట్టు తెప్పించగలరా అందరూ నన్ను గుండు గుండు అని చాలా ఏడిపిస్తున్నారు నా స్కూల్లో ఫ్యాషన్ షో జరగబోతుంది ఓ సింతేనా ఇప్పుడు చూడు మ్యాజిక్ స్టిక్ తిరుగు మరియు పాప తలపై జుట్టు రావాలి చూస్తూ చూస్తూ పారు తలపై అందమైన మరియు పొడవాటి జుట్టు ములుస్తుంది పారు నీ తలపై నిజమైన జుట్టు ఉంది ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది ఇప్పుడైతే అందరికీ నువ్వు విగ్గు వేసుకుని పెట్టుకున్నా అని చెప్పు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళు ఇంకా ఎప్పుడైనా నా అవసరం పడితే మూడు సార్లు అనిపిలు వచ్చేస్తాను పారు తలపై జుట్టు రావడం వల్ల తను చాలా ఆనందంగా ఉంటుంది ఇక స్కూల్కి వెళ్ళి అందరికీ తను విగ్గు పెట్టుకుంటుందని చెప్తుంది అందరూ తనను చూసి నవ్వుతారు నువ్వు కూడా కదా శీతల్ మాటలను అస్సలు పట్టించుకోదు పారు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి జరిగిందంతా చెప్తుంది కొద్ది రోజుల తర్వాత ఫ్యాషన్ షో రోజు పారు చాలా అందంగా తయారయ్యి స్కూల్కి వెళ్తుంది శీతల్ కూడా కాస్ట్లీ డ్రెస్ మరియు కాస్ట్లీ హెయిర్ స్టైల్ వేసుకుని వెళ్తుంది పూజ మనసులో శీతల్పై చాలా కోపం ఉంటుంది శీతల్కి తన జుట్టును చూసి ఎంత పొగరో ఇవాళ తన జుట్టుపై ఈ గమ్ వేసి తన జుట్టుని పాడు చేసేస్తా దాంతో తన ఫ్యాషన్ షోలో పాల్గొనలేదు కదా శీతల్ నీ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది కానీ నువ్వు పెట్టుకున్న హెయిర్ పిన్ పడిపోయేలా ఉంది నేను నీ హెయిర్ పిన్ని సరిచేస్తా ఆగు పడిపోతుందా సరే కొంచెం సరిచేయవా శీతల్ కావాలని తన చేతిలో గమ్ బాటిల్ పట్టుకుని శీతల్ జుట్టులో పోసేస్తుంది ఓ సారీ శీతల్ నా చేతిలో గంబాట్లు ఉందని మర్చిపోయాను నీ జుట్టంతా పాడైపోయింది సారీ నేను కావాలే చేయలేదు పూజా కాసేపట్లో ఫ్యాషన్ షో స్టార్ట్ అవబోతుంది నువ్వు నా జుట్టు మొత్తం పాడు చేసేసావు జుట్టంతా తుక్కిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి శీతల్ ఏడుస్తూ ఉంటుంది అందరు పిల్లలు ఫ్యాషన్ షోకి హాల్లోకి వెళ్తారు శీతల్ ఒంటరిగా క్లాస్ రూమ్ లోనే ఉండిపోతుంది అప్పుడే పారు అక్కడికి వస్తుంది తనకి జరిగిందంతా తెలిసి బాధపడుకు శీతల్ ఇప్పుడే నేను మెజీషియన్ ఆంటీని పిలుస్తాను తను నీ జుట్టుని సరిచేస్తుంది పారు మెజీషియన్ ని పిలుస్తుంది మెజీషియన్ అక్కడికి వచ్చి పారు ఎప్పుడూ ఏడిపించే శీతల్కి నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావా కానీ ఒక్క షరతు ఒకవేళ నేను శీతల్ జుట్టుని సరిచేస్తే నువ్వు మళ్ళీ బట్టతల పిల్లవైపోతావు పర్వాలేదాంటీ నేను మళ్ళీ బట్టతల అమ్మాయిగా అయినా సరే నా ఫ్రెండ్ జుట్టుని సరిచేయండి శీతల్ పారు మాటల్ని వింటుంది అంటే పారుది నిజమైన జుట్టా తనది విగ్గు కాదా నేను పారుని ఎంత ఏడిపించాను తనని ఎంత ద్వేషించాను కానీ తను మాత్రం నా కోసం తిరిగి బట్టతలగా మారిపోవడానికి సిద్ధమైంది తిరిగి బట్టతల అమ్మాయిగా చేయకండి నేను ఫ్యాషన్ షోలో పాల్గొనను ఇలానే ఉండనివ్వండి చింతించకు శీతల్ నేను పారుని పరీక్షిస్తున్నాను నేనలా ఏం చెయ్యంలే నేను నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను ఎప్పుడూ ఎవరిని ద్వేషించకూడదు అసూయపడకూడదు అది మంచిది కాదు కూడా పారు నువ్వు నిజంగా చాలా మంచిదానివి నీకు మీ తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారు శీతల్ జుట్టుని సరిచేస్తుంది నన్ను క్షమించు పారు నేను చాలా ఏడిపించాను నా స్నేహితురాలు పూజ నన్ను మోసం చేసింది నువ్వు చాలా మంచి దానివని అందరికీ చెప్తాను పారు ఇక నేను వెళ్తాను కొద్ది రోజులు నేను దూరంగా వెళ్తున్నాను అందుకే నన్ను కలవలేవు నిన్ను తిరిగి వచ్చాక మళ్ళీ నిన్ను ఖచ్చితంగా కలుస్తాను పారు మరియు శీతల్ కలిసి ఫ్యాషన్ షోలో పాల్గొంటారు శీతల్ అందరికీ పారు గురించి చెప్తుంది శీతల్ పూజతో మాట్లాడడం ఆపేస్తుంది ఎందుకంటే పూజ కావాలని చాలా పెద్ద తప్పు చేసింది ఆ రోజు నుండి పారు మరియు శీతల్ మంచి స్నేహితులు అవుతారు ఎవరైతే అందరికీ సహాయపడతారో వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది రామానుజ్ మరియు రమాకి ఇద్దరు పిల్లలు శ్యామ మరియు గౌరీ శ్యామ కొంచెం నల్లగా ఉంటుంది గౌరీ తెల్లగా ఉంటుంది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఇద్దరు కలిసి ఆడుకుంటారు చదువుకుంటారు మరియు గొడవ కూడా పడతారు ఒకవేళ ఒకరికేమైనా ఒంట్లో బాలకపోతే ఇంకోరు చాలా టైర్డ్ అయిపోతారు అమ్మా గౌరికిది ఎప్పుడు సరిపోతుంది ఉదయం నుంచి చూస్తున్నానమ్మా తను చాలా బాధపడుతుంది అయ్యో నాన్న దెబ్బ తగిలింది కదా ఇది సరిపోవడానికి టైం అవుతుంది గౌరికి తగిలిన దెబ్బ సరిపోయేదాకా శ్యామాకి నిద్రే రాలేదు తనకు దెబ్బ సరిపోయాకే ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు శ్యామా చాలా రోజులైంది కదా మనం బయటికి వెళ్ళి ఆట్లాడి ఈరోజు నాన్న యొక్క తోటకి వెళ్దామా ఈసారి యొక్క తోటలో పంట బాగా పండింది అందువల్ల దాంట్లో వచ్చిన డబ్బుల్లో తను సంతోషంగా కూతురుకి రెండు లాకెట్స్ తీసుకొచ్చారు అందులో వాళ్ళిద్దరు ఫోటో కూడా వేశారు అది మాత్రం కాదండోయ్ ఆ లాకెట్స్ చూడ్డానికి ఒకేలా ఉంది ఆ ఫోటోస్ అన్ని వేసి చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ ఆ లాకెట్స్లను ఇచ్చారు గౌరీ ఈ లాకెట్ నాకు చాలా నచ్చింది చూడు చూడ్డానికి ఎంత బాగుందో అవును ఈ లాకెట్ చాలా బాగుంది నాకు కూడా ఇది చాలా నచ్చింది కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది నా చైన్ లో నీ ఫోటో వేసుకుంటా నీ చైన్ లో నా ఫోటో వేసుకో ఒకవేళ మనం దూరం అయ్యామనుకో అప్పుడు మన ఫోటోలైనా చూసుకోవచ్చు కదా కానీ మనం దూరం ఎందుకు అవుతాం నాకు నీతోనే ఉండాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను అక్క చెల్లెల ఈ అనుబంధాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్నకి చాలా సంతోషంగా ఉంది ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల ప్రేమకు ఎవరి దిష్టి తగలకూడదు ఉండాలి ఇలా జరిగితే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుందని మనం కలలు కంటుంటాం కానీ అది అలా జరగదు అది వర్షాకాలం ఎప్పటిలాగే చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి మరియు నీళ్లంతా ఇళ్లల్లోకి వచ్చేసింది ప్రజలందరూ వారి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్తున్నారు అలాగే రామానుజం వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు శ్యామా నా చేయి గట్టిగా పట్టుకో నీళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది నువ్వు దయచేసి నా చేయి వదలొద్దు సరే గౌరీ నువ్వు కూడా నా చేయి వదలొద్దు వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు చూస్తున్నట్లే ఆ నీటి ఫోర్స్ ఎక్కువైపోతుంది అయిపోతుంది శమ గౌరీ యొక్క చైని వదిలేస్తుంది కాపడండి కాపాడండి కాపాడండి గౌరీ 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 నీటిలో కొట్టుకుని ఒక నది వైపు వెళ్లిపోతుంది నీళ్ల ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల తను నీళ్లలో చాలా వేగంగా కొట్టుకుని వెళ్లిపోతుంది ఈ వర్షం వల్ల శమ యొక్క జీవితమే అంతా మారిపోయింది రామాను చనిపోయారు ఇదంతా చూసి వాళ్ళ తల్లి ఒక షాక్ లోకి గురైంది తనకు శమాని కూడా గుర్తుపెట్టలేకపోయింది అమ్మా అమ్మా నేనమ్మా అమ్మా నీ కూతురు కాని రమా ఏమీ మాట్లాడలేదు క్షమ గౌరిని చాలా వెదుగుతుంది కానీ గౌరీ ఎక్కడ కనబడదు తను కొట్టుకుని ఒక సముద్రం లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ ఒక చేపలు వాళ్ళు చేపలు పడుతుంటే ఆ వలలో చిక్కుకుంటుంది అప్పుడు వాళ్ళు దాన్ని చూసి ఆమెను ఎత్తుకుని బోట్లో పడుకోబెడతారు చెప్పాలి మల్హోత్రా సేట్ ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అక్కడ చేపలన్నీ పట్టి అక్కడ అమ్ముతూ ఉండేవారు అందరూ ఈయన దగ్గరే పనిచేసేవారు గౌరిని తీసుకొచ్చి మలోత్రా సైడ్ దగ్గర వాళ్ళు ఇచ్చారు ఈ అమ్మాయి మీకు ఎక్కడ దొరికింది గారు ఆమె ఛాతి మీద చెవు పెట్టి వింటారు అప్పుడు హార్ట్ బీట్ చాలా లైట్ గా వినిపిస్తుంటుంది తను చాలా వేగంగా అంబులెన్స్ ని పిలిచి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ గారు చెక్ చేసి అన్నారు చూడండి అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది మేము అబ్జర్వేషన్ డాక్టర్ గారు అమ్మాయికి ఏమీ జరగకూడదు ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మాయిని కాపాడండి మలత్ర సైడ్ దగ్గర డబ్బులకి ఏం తక్కువలేదు కాని ఒక్కటే బాధ పెళ్ళయి చాలా ఏళ్లు అయినా గాని ఆయనకి పిల్లలు లేరు ఇప్పుడు ఇది దేవుడిచ్చిన వరం అని అనుకుంటాడు ఎంతైనా ఖర్చు పెట్టి గౌరీని కాపాడుకోవాలి అనుకున్నారు అంజలి చూసేవా ఈ అమ్మాయికేం జరగకూడదు భగవంతుడు మన ఇంట్లో ఉన్న చీకటిని తొలగించి వెలుగు నింపడానికి పంపాడు ఏమని రెండు రోజుల తర్వాత గౌరీ కళ్ళు తెరుస్తుంది కాని గౌరీ అంతా మర్చిపోయింది తన పేరు కూడా తనకేమీ గుర్తులేదు మలత్రగారు తనకి రింకి అని పేరు పెట్టారు మరియు తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఇలాగే కాలం గడిచిపోయింది ఇలాగే గౌరీ కూడా రింకి అనే పేరుతో వారింట్లోనే పెరిగి పెద్దదయ్యింది తనకు జీవితంలో కావాల్సిందంతా ఉంది గౌరీ అన్ని విషయాల్ని మర్చిపోయింది కాని ఒక్క విషయం మర్చిపోలేకపోయింది తను నీలల్లో కొట్టుకుని రావడం మరియు గౌరీ గౌరీ అని అందరూ అరవడం అది ఎప్పుడూ కలలో వస్తూ ఉంటుంది తను అరిచి లేస్తుంది అప్పుడు తన అమ్మా నాన్న అది విని అక్కడికి వచ్చారు గౌరీ ఏంటమ్మా ఏమైందమ్మా గౌరీ ఏమైంది ఆ అవునమ్మా అదే కల అదేంటో అమ్మా నా పేరు గౌరీ కూడా కాదు గౌరీ గౌరీ అని కాని గౌరీ ముందున్నలాగా గౌరీ కాదు ఇప్పుడు తను రింకీ ఎవ్వరి మాట వినని రింకీ కాని పక్క క్షమా వాళ్ళ తల్లి ఆరోగ్యం అలాగే ఉంది అందుకు ఆ ఊర్లో ఉన్నవాళ్లు టౌన్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించమని ఆ ఊర్లో ఉన్నవాళ్ళు అందరూ చెప్పారు చూడండి ఈమె ఏదో విషయానికి బాధపడుతుంది ఆ ఆలోచన ఆమె మనసులో అలా ఉండిపోయింది ఆ కలత తీరే వరకు ఈమె ఆరోగ్యం కుదుటపడదు శకి వాళ్ళమ్మని అక్కడి నుంచి తీసుకెళ్లే ఇంట్రెస్ట్ లేదు ఎలాగ ఊరెళ్తే జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి అమ్మకు మళ్లీ ఆరోగ్యం కుదుటపడదు అనుకుంటుంది టౌన్లోనే ఉండాలి అనుకుంటుంది దానికి అంత తయారీ చేసుకుంటుంది మరియు తన కోసం ఒక పని కూడా వెదుక్కుంటుంది అది రింకి వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా వెళ్తుంది కాని గౌరీకి తనను చూస్తే ఇష్టముండదు ఏయ్ నల్ల జామున్ ఇక్కడికి రా నా తల చాలా నొప్పెడుతుంది కొంచెం మసాజ్ చెయ్యి సరే అమ్మా గౌరీ క్షమా దగ్గర ఇంటి పనులు చేయడం మాత్రం కాదు తన పనులు కూడా చేయించుకునేది ఎప్పుడూ తనని తిడుతూనే ఉండేది ఒకరోజు ఇంటికి తన ఫ్రెండ్స్ వచ్చారు అప్పుడు కావాలని శమాని పిలిచి ఆ కాలజామున్ ఒక విషయం చెప్పు నువ్వు చిన్న వయసులో ఎప్పుడైనా తార డబ్బాలో పడి దొర్లవా ఏంటి అలా అని చెప్పి వాళ్ళందరూ చాలా గట్టిగా నవ్వారు అయినా శమ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఎందుకంటే ఏమైనా మాట్లాడితే తనకు జాబ్ పోతుంది అనే ఒక భయం ఆమె ఎంత అవమానించినా ఏం మాట్లాడదు ఆ రోజు చాలా వేగంగా వర్షం పడుతుంది అప్పుడు వాళ్ళ ఓనర్ వారి వారింట్లోనే ఉండమని అడిగారు కానీ ఈ విషయం తెలుసుకున్న గౌరీ ఏం చేసిందంటే గట్టిగా వర్షం పడుతున్నది చూసి కావాలని క్షమాని పిలిచింది ఏ నల్ల జమూన్ రా ఇక్కడ ఓ పంచే నువ్వు నువ్వే వెళ్ళి ఈ వర్షంలో నుంచో చాలా వేగంగా వర్షం పడుతుంది కదా నీ కలర్ ఏమైనా పోతుందేమో అది జరగడం నేను ఒకసారి చూడాలనుకుంటాను అదేంటి మేడం ఈ కలర్ ఎలా పోతుంది వర్షంలో ఉంటే అబ్బో అది నా బా తెలుసు నువ్వు చెప్పింది మాత్రం చెయ్యి సరేనా క్షమా ఏమి మాట్లాడకుండా వెళ్ళి వర్షంలో ఉంటుంది గౌరి సంతోషంగా నవ్వుకుంటుంది సడన్ గా ఏమవుతుందంటే గౌరి యొక్క చైన్ కింద అది వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు తీసిచ్చిన అదే లాకెట్ ఆ లాకెట్ కింద పడిన వెంటనే శమ యొక్క కన్ను లాకెట్ మీద పడింది దాన్ని చూసిన వెంటనే ఇది గౌరీ లాకెట్ కదా అని అనుకుంటుంది ఇది చిన్నప్పుడు నాన్నగారు మా ఇద్దరికి ఒకేలాగా లాకెట్ ఇచ్చారు కదా ఇది వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది మరుసటి రోజు మల్హోత్ర శమ దగ్గర జరిగిన అన్ని విషయాలని చెప్పారు మరియు అన్ని విషయాలు తెలుసుకుని శమాకి చాలా సంతోషంగా ఉంది తన గౌరీ బతికే ఉంది అని తను చాలా సంతోషించింది గౌరీ గురించి ఆలోచించని రోజే లేదు కాని గౌరీ దగ్గర ఈ విషయం చెప్తే అది ఏమి యూజ్ లేదు ఎందుకంటే తను అన్ని మర్చిపోయింది కాబట్టి తనకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయింది ఈ విషయం తన అమ్మ దగ్గర చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అవునమ్మా మన గౌరీ ప్రాణాలతోనే ఉంది నేను పనిచేస్తున్నాను కదా ఆ ఇంట్లో ఉంది నా గౌరీ బతికే ఉందా రామ్మా రా నా బిడ్డ చూడాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళమ్మా అమ్మా అదే అది కాదమ్మా ఏంటంటే తను అన్ని మర్చిపోయిందమ్మా ఇలాగే ఒకరోజు ఏమైందంటే డిస్కోకి గౌరీ క్షమాన్ని తీసుకెళ్లింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు ఆ రోజు జరుగుతున్న పార్టీకి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు ఏంట్రింకి మీ అక్కకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారా డిస్కో వాళ్ళు వాళ్ళు బాగా స్మార్ట్ గా ఉండే వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు కదా అరే ఎందుకు అడుగుతావు నేను చాలా లోపలి తీసుకురావడానికి కానీ ఏం చేసేది దృష్టి తగలకూడదంటే నల్ల వాస్తు ఏదైనా పక్కనుండాలి కదా అది విని అందరూ నవ్వారు అయినా విని ఏమీ మాట్లాడలేదు అదే మాటనే అక్కడున్న ఇద్దరు తాగుబోతులు విన్నారు వాళ్ళు గౌరీ దగ్గర తప్పుగా నడుచుకోవడం ప్రారంభించారు అందంగా నువ్వు చింతించం కదా నిన్ను ఆరోధించడానికి కదా అలానే చెప్పేవాళ్ళు గౌరి యొక్క చెయ్యి పట్టుకోండి లాగుతారు రే ఏం చేస్తున్నారా నా చెయ్యి వదలం ఉండే నీ మీద మా దృష్టి పడింది కదా మరి అలా అని వాళ్ళు వాళ్ళ పాకెట్లో నుంచి కత్తి తీస్తారు అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు కానీ క్షమా అక్కడి నుంచోని గౌరీని ఎలాగైనా కాపాడాలి అని ధైర్యంగా చూస్తారా వాళ్ళు క్షమాని ఆ కత్తితో కూర్చోడానికి వెళ్లారు కానీ తను తనని కాపాడుకుంది అక్కడికి ఇంకా కొంతమంది అబ్బాయిలు వాళ్ళ దగ్గరికి గొడవ పడ్డానికి వచ్చారు అప్పుడు శమ వాళ్ళ దగ్గర ఫైట్ చేస్తుంది సడన్ గా శమ యొక్క లాకెట్ కింద పడిపోతుంది దాన్ని చూసి గౌరికి అంత గుర్తొచ్చేస్తుంది అదే సమయంలో కత్తి తీసుకొని శమాని కూర్చోడానికి ఒక ఆయన వెళ్లాడు అప్పుడు గౌరీ గట్టిగా అరిచింది శమా శ గౌరీ నోటిలో నుంచి శమ అనే మాట వినగానే శమాకి ఇంకా ఎక్కువగా జోష్ పుట్టుకొచ్చింది మరియు ఇద్దరు కలిసి ఫైట్ చేశారు అప్పుడు ఆ డిస్కో మేనేజర్ పోలీసులకి ఫోన్ చేసి రప్పించారు క్షమా నువ్వు నన్ను వెతుక్కొని నా దగ్గరికి వచ్చేసావా ఇద్దరూ సంతోషంలో గట్టిగా హద్దుకొని ఏడుస్తూ ఉంటారు కానీ ఈసారి అది ఆనంద బాష్పాలు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్ బాడీస్